నమస్కారం కై టీవీ మీడియాకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా సమీకరణలు మారిపోయినాయి. ఇతర పార్టీల్లో పనిచేస్తున్న వ్యక్తులు చాలామంది అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు, పార్టీలు, వ్యక్తులు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చాలా వరకు మొగ్గు చూపాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలోనే ప్రధానంగా వామపక్ష పార్టీలు, అంటే అప్పట్లో కాంగ్రెస్కి వ్యతిరేక భావజాలంతో పనిచేసిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా ఎంతోమంది తెలుగుదేశం పార్టీలోకి వైపు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలోనే మన గుంటూరు జిల్లాకు చెందిన భీమనేని వందనాదేవి గారు వామపక్ష భావజాలం ఉన్న కుటుంబాన్ని నుంచి వచ్చారు. వారు కూడా వామపక్ష కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న భీమనేని వందనాదేవి గారితో ఈరోజు మన ఓపెన్ టాక్. నమస్కారం అండి. మీరు తెలుగుదేశం పార్టీలో బాగా క్రియాశీలంగా పనిచేస్తున్నారు, చాలా ఉద్యమాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రధానంగా మీరు వామపక్ష పార్టీ నుంచి, అంటే మీరు వామపక్ష నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు, అంటే మీరు వామపక్ష పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు కావడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏమిటి? ఒకటి అండి, వామపక్షాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా బలైపోయింది. ఎవరన్నా ఉన్నారంటే కమ్యూనిస్టులే ఎక్కువ. అలాంటి సందర్భంలో పూర్తిగా కమ్యూనిస్టులు అన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు కేసులు పెట్టనివ్వండి, ఎన్నో అరాచకాలు ఇందిరాగాంధీ పరిపాలనలో కమ్యూనిస్టుల్ని అనేక రకాలుగా హింస కోత ఒక రకంగా. అలాంటి పరిస్థితుల్లో కేసులు పెట్టించి జైళ్లు పాలయ్యి ఆస్తులు పోగొట్టుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు కమ్యూనిస్టులు. ఆ పరిస్థితుల్లో ఈ కమ్యూనిస్టులు కొంతమంది స్వార్థ నాయకులు, అంటే కమ్యూనిస్టులో నిజాయితీగా ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఫ్యామిలీ అంతా కూడా పార్టీకి అంకితం చేసి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు 2004లో. ఈ పొత్తు పెట్టుకున్నందువల్ల అది కమ్యూనిస్టులకి చాలా మందికి నింగుడు పడ్డారు. మా నాన్నగారు కూడా మాకినేని పెద్దయ్య మాస్టర్ గారు, ఆయన టీచర్గా చేసేవాళ్ళు. మాకినేని పెదరత్తయ్య గారు, నాన్నగారు రిలేషన్, ఇద్దరు అన్నలమ్ముల పిల్లలు. అట్లా ఆయన తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నా కూడా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీలోనే అనేక ఉద్యమ పోరాటాల్లో పాల్గొన్నాడు. చిన్నప్పటి నుంచి నాకు కూడా జెండా భుజాన పెట్టుకొని సిపిఐఎం అండి, ఆ భుజాన పెట్టుకొని తిరగడం అలవాటు చేశారు నాన్నగారు. అలాంటి సందర్భంలో అందరూ కూడా నేను ఉద్యమంలో ఎక్కువ పాల్గొని పనిచేసే టైంలో ఈ నిర్ణయం తీసుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ నిర్ణయం ఎవరికి కూడా, మాకు అసలు సీనియర్లకు కూడా జీర్ణం కాని పని. అప్పుడు అందరూ అనుకొని చాలా మంది డ్రాప్ అయ్యారు. ఈ మనం ఏ వ్యవస్థకైతే పోరాడామో, ఏ కాంగ్రెస్కి అయితే పోరాడామో, ఆ కాంగ్రెస్తోనే మనం మళ్ళా ఈరోజు అలయన్స్ పెట్టుకొని మనం వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పాను. డ్రాప్ అయిన వాళ్ళు డ్రాప్ అయ్యారు, వేరే పార్టీల్లో కూడా. నాకు అప్పులకే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఆయన పరిపాలించే విధానం కానివ్వండి, హైదరాబాద్ని డెవలప్ చేసింది కానివ్వండి, అన్ని రకాలు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం. ఆ సందర్భంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండా కూడా నాకు కొడేల శివప్రసాద్ గారు, ఇటు వచ్చేసి మాకినేని పెదరత్తయ్య గారు రిలేషన్ అయినా, నాకు నష్టపారి దగ్గర కనుక నేను కొడేల శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళేదాన్ని అనేక సందర్భాల్లో. అప్పుడు శివప్రసాద్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఇక ఆ కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి నువ్వు డ్రాప్ అయ్యావు కానీ నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందమ్మా, నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అయితే నీకు బాగుంటుంది అని చెప్పానని అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కొడేల శివప్రసాద్ గారు తీసుకెళ్ళి ఇట్లా సంవత్సరం పరిచయం చేసి మనకి యాక్టివ్గా పనిచేస్తుందండి అని చెప్తే పార్టీలో జాయిన్ చేయడం చంద్రబాబు గారి సమక్షంలో జరిగింది అప్పుడు 2004లో. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో మీరు పనిచేస్తున్న పార్టీ మూల సిద్ధాంతం నుంచి వైదొలిగి పక్కదారి పట్టడం మూలంగానే మీరు తెలుగుదేశం పార్టీలో చేరారు.
అయితే కమ్యూనిస్ట్ పార్టీలో మీకు చిన్నప్పటి నుంచి ఒక విధమైన సైద్ధాంతిక నిబద్ధత ఉండేది మామూలుగా నాయకులు అంటే మీరు అన్నట్టుగా కొంతమంది నాయకుల యొక్క వ్యక్తిగత నిర్ణయాలు కావచ్చు ఏదైనా కావచ్చు అప్పట్లో వాళ్ళు ఇది చేయొచ్చు అట్లాంటి సైద్ధాంతిక నిబద్ధత ఇలాంటి మీరు కమ్యూనిస్ట్ పార్టీలో చూసిన వాతావరణం ఒక విధమైన క్రమశిక్షణ ఇలాంటివన్నీ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మీకు కనిపించినాయా మొదట జాయిన్ అయ్యేటప్పుడు కొంతమంది కమ్యూనిస్టులు చెప్పారండి అవి బూర్జువా పార్టీలు మన సిద్ధాంతం అన్ని సిద్ధాంతం కోసం పనిలేరు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మేము వెళ్ళిపోతే ఇబ్బందులు పడతామని చెప్పారు కానీ అప్పటి కమ్యూనిస్ట్ పార్టీలో నేనుండగా నాకు వెంకటపతి గారు కుటుంబ వెంకటపతి గారు గురువు నాకు ఆయన నాకు అనేక విషయాలు రాజకీయ కోణంలో నుంచి ఒక గురువుగా ఒక లెక్చరర్గా అనేక రకాలు బోధించేవాడు మాట్లాడటం నేర్పించి ఒక మైక్ పట్టుకోవటం నేర్పించి అసలు మొత్తం నాకు గురువు ఆయన ఎట్టి గుర్తు రాజకీయాలు నేను అనుకున్నాను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వస్తే నిజంగా అలా ఉంటుందా కానీ కొడిల గారు ఇచ్చినటువంటి భరోసా నేనున్నాను నేను వచ్చేయమ్మా అని చెప్పని మీ కొడిల గారు ఇచ్చిన భరోసా వచ్చిన తర్వాత ఇది ఒక కుటుంబం అండి తెలుగుదేశం పార్టీ దూరం నుంచి చూసి బూర్జువా పార్టీలు అని చెప్పని పేర్లు పెడతాం తప్ప ఇది ఒక ఆత్మీయ కుటుంబం ఇక్కడ అందరూ పెద్ద చిన్న లేకపోతే ఇంకొక నాయకుడు లేకపోతే కార్యకర్త తేడా తారతమ్యాలు నాకైతే తెలియలేదు నాకు అనిపించలేదు కూడా ఎక్కడైనా అంత చిన్న ఇబ్బంది కానీ నేను ఒక ఆడపిల్లని 100 మంది మగవాళ్ళ ఒక కార్యక్రమంలో పెళ్లి కూడా వస్తాను నేను కానీ అంత చిన్న ఇబ్బంది కానీ ఒక మాట కానీ ఎక్కడ కూడా నాకు తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు అనిపించలేదు ఇది ఒక ఉమ్మడి కుటుంబం నేను ఎవరితో ఏం మాట్లాడుకోవాలన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి నిన్న కాక మొన్న లోకేష్ గారిని కూడా కలిశాను సార్ మీతో పని ఉంది కలవాలంటే బాబు గారితోనో లోకేష్ గారితోనో లేకపోతే అచ్చెన్నాయుడు గారితోనో మన నాయకులు ఎవరైనా సరేనండి చాలా ఆత్మీయంగా ప్రేమగా ఈ ఆడతలు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు వాళ్ళు పట్టేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు తప్ప ఇక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా నాకు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతింది రాష్ట్రంలో కూడా ఆ పార్టీ శ్రేణులు కూడా నిస్తేజంగా మారిపోయాయి అన్నీ కూడా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటే 2019 ఘోరంగా తెలుగుదేశం పార్టీ విఫలం అవ్వలేదండి 40% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది అయితే ఏంటంటే ఒక్క ఛాన్స్ అనేది మాత్రం బాగా పనిచేసింది మన ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు గతంలో చూసాం మనం ఇందిరాగాంధీని మట్టి కల్పించింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు అట్లా అలాంటి పరిస్థితులు 2009 కూడా మనకి ఒక్క ఛాన్స్ అనే జగన్ తండ్రి చనిపోయాడని అటు విజయం వచ్చి భర్త చనిపోయాడని ఇటు షర్మిల వచ్చి జగనన్న బాణాన్ని అని చెప్పి ఇలా అందరూ కూడా ఒక సెంటిమెంట్ జనంలో తీసుకెళ్లారు ఆ సెంటిమెంట్ పనిచేసి జగన్ గెలిచారు తప్ప ఇది తెలుగుదేశం వైఫల్యం వల్ల జగన్ గెలవటం కాదు తెలుగుదేశం ఓడిపోవటం కాదు కేవలం ఒక ఛాన్స్ వల్ల కొత్తదనం జనం కోరుకున్నాడు ఇంకేదో చేస్తాడు ఇంకేదో చేస్తాడు నవరత్నాలు అంటున్నాడు అది అంటున్నాడు ఇది చేస్తాడని జనం ఒక ఆ మాట నమ్మి ఓట్లు వేశారు అయితే పార్టీ నిస్తేజంగా మాత్రం ఎప్పుడూ లేదండి 19 ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ ఇప్పుడు కూడా బలంగానే ఉంది కేడర్ ఉంది పని చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వం చేసే అరాచకాలు వాళ్ళ వైఫల్యాలు ఎత్తి కడుతూ కూడా మేము పోరాడుతూనే ఉంది తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మీరు అన్నట్లుగా పార్టీ నిస్తేజంగా లేదు అని మీరు చెబుతున్నారు కానీ 2019 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా పార్టీ మీరు ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయింది ఎందుకంటే బలమైన కేడర్ ఉన్న పార్టీ కనీసం చాలా గ్రామాల్లో ఒక భయకరమైన భయాందోళనకి గురైపోయి కనీసం నామినేషన్లు వేయటానికి కూడా భయపడే పరిస్థితుల్లోకి జారిపోయినాయి కదా శ్రేణులన్నీ కూడా అది ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చి కొంచెం మీకు ఒక విధమైన భరోసా చిక్కిందని అంటారా రేపు రాబోయే ఎన్నికల దిశగా పోరాటానికి సిద్ధమవుతున్నారా పోరాటానికి ఖచ్చితంగా సిద్ధమవుతున్నామండి అయితే ఒకటండి ఇప్పటికీ నేను తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే రాజకీయాలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు గతంలో అనేక మంది రోసీ గారు ఉండొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు ఎంతోమంది మంత్రులు మారుతూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ
జగన్మోహన్ రెడ్డి అంత కిరాతక పరిపాలన ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అది రాజారెడ్డి వారసత్వం అని చెప్తానని రాజారెడ్డి మాకు తెలియదు కానీ అందరూ చెప్తూ ఉంటారు రాజారెడ్డి చాలా దుర్మార్గుడు ఇలా అని చెప్తే ఆ వారసత్వం వెనక్కి కూడా వచ్చింది. ఇంత ఊచకోతండి, ఏదైనా నోరు తెరిచి ఒక సమస్య మీద ఎవరైనా మాట్లాడుతారు, దళితుడు కావచ్చు, ఒక ఎస్సీ కావచ్చు, ఒక బీసీ కావచ్చు, ఎవరైనా ఒక మహిళ కావచ్చు, నోరు తెరిచి మీ ప్రభుత్వ వైఫల్యం ఇదే అని చెప్పి మాట్లాడితే అతన్ని నిర్దాక్షిణ్యంగా దారుణంగా కుట్టి కుట్టి చంపించే పరిస్థితి. మనం ఒక డాక్టర్నే చూసాం ఉదాహరణకి. ఇలా కోకలం ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్లకి వెళ్ళటానికి మున్సిపల్ ఎలక్షన్స్ చేశామండి, ఎక్కడికెక్కడ ఒక రకంగా రిగ్గింగ్ దౌర్జన్యం, బలవంతంగా పోలింగ్ బూతుల దగ్గరికి జనాన్ని తోలడం, అక్కడ ఉన్న ఏజెంట్లను భయభ్రాంతులు చేయటం చూసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 83 మొదలు ఇప్పటి వరకు ఎలక్షన్స్ ఎప్పుడు బ్యాన్ చేసిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి. కానీ కార్యకర్తలు బలవుతున్నారు, కార్యకర్తలు చంపేస్తున్నారు, ఈ ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో నేను నా కార్యకర్తలను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా కార్యకర్తల కోసం మనం ఎలక్షన్స్కి వెళ్ళొద్దని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్ప ఓడిపోతామను గెలుపు ఓటములు తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఉండి ఎప్పుడూ అలవాటైనండి. ఎప్పుడు కూడా వెనక్కి ఒక అడుగు వేస్తే మళ్ళీ 100 ముందుకు వేసే అలవాటు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. కానీ ఈ పరిస్థితి ఎప్పుడు రాష్ట్రంలో చూడలేదు. ఆయన కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా, నా రాజకీయ జీవితంలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు అని ఆయన అనుభవం. అందుకని ఎలక్షన్స్ చేయలేకపోవటం 2024లో అంటే అండి, ఇప్పుడు చూస్తున్నారు మీరు ప్రజలంతా ఎంత వ్యతిరేకిస్తున్నారు, కోర్టు ఎన్నిసార్లు వీళ్ళకి వీళ్ళు చేసిన పనులకి, తప్పుడు పనులకి ఎన్నిసార్లు ముట్టికాయలు వేసిందో కోర్టు. కోర్టులు కూడా ధిక్కరిస్తున్నారు, న్యాయస్థానాన్ని న్యాయ వ్యవస్థ కంటే కూడా వీళ్ళకి గౌరవం లేదండి వైసీపీ వాళ్ళకి. ఎవరికి కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ స్థాయి వాళ్ళు ఎవ్వరికి కూడా వ్యవస్థ అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. వీళ్ళు చేసే పదవులు ఏమైతే ఉన్నాయో మంత్రి పదవులు, ఆ పదవుల మీద కూడా వీళ్ళకి గౌరవం లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు తెలుదాం, లేకపోతే ఎవరన్నా మనకి ఎదురు మాట్లాడారా వాళ్ళని ఏం చేద్దాం ఈ రకంగా. తప్ప ఆఖరికి వాళ్ళ బాబాయ్ కేసులో కూడా చూడండి మీరు ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ చెల్లెలు సునీత బాబాయ్ కూతురు, నాకు న్యాయం జరుగుతుంది, నాకు మా నాన్న చంపింది ఎవరు తేలుస్తారు జగన్ అని అనుకున్నారు. వీళ్ళు వచ్చి 3 సంవత్సరాల కాలమైంది, ఇంతవరకు ఆ కేసు తయారు చేయలేదు. పాపం రోజుల మరి బజార్లు కొట్టి తిరుగుతూ ఉన్నాయమ్మ. ఇట్లా వీళ్ళ పరిపాలన ఇంత దారుణంగా ఉంది అని చెప్పి వాళ్ళ ప్రజలందరికీ అర్థమైంది. 2024లో నాకు తెలిసి వీళ్ళకి 20 సీట్లకు లోపు తప్ప పైన రావు, చాలామందికి డిపాజిట్లు రావు. తెలుగుదేశం పార్టీకి ఇవాళ జనం ఆదరిస్తున్నారు. రోడ్ల మీదకి వెళ్తే కరెంటు పెంచిందనేదో, నిత్యావసర వస్తువులు పెంచిందనేదో, ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగిందనేదో, లేకపోతే ఇప్పుడు ఇది చూడండి పెట్రోల్ డీజిల్ బాగా విపరీతంగా పెంచారు, మళ్ళీ నిన్న పెంచారు, ఇప్పుడు కరెంటు పెంచారు, ఇవన్నీ కూడా ఆ రోజు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు బాగుదే బాగుతున్నాడు, నేను వస్తే అన్నీ తగ్గిస్తానని హామీలు ఇచ్చాడు, నవరత్నాలు 9 పెట్టాడు. ఆ 9 నవరత్నాలు కూడా ఒక్కటి ఆచరణలోకి రాలేదు. ఇవాళ నువ్వు సంక్షేమ పథకాలు అన్నావు, ఇప్పుడే లేటెస్ట్ వార్త 300 లోపు కరెంటు బిల్లు యూనిట్లు ఎక్కువ కాలితే వాళ్ళకి అమ్మ ఒడి క్యాన్సిల్ అట. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో జనం మనల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఈ 2024లో ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పెరుగుతుందని మీరు అనుకోవటం వల్ల మీరు గెలుస్తామనుకుంటున్నారా, లేకపోతే తెలుగుదేశం పట్ల కొంచెం పాజిటివ్ ఓటు పెరిగిందని మీరు అనుకుంటున్నారా, ఏ విధంగా మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలుస్తారా, తెలుగుదేశం పట్ల అనుకూల ఓటుతో మీరు గెలవాలని మీరు అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఓటింగ్ ఓటర్లు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉంటారండి. ఇప్పుడు కూడా 2019లో జరిగిన చిన్న మిస్టేక్ ఇందాక నేను అన్నట్టు ఒక్క ఛాన్స్ తోటి అది మిస్ అయ్యాము, 40% ఓటింగ్ అప్పుడు కూడా మాకు వచ్చింది.
ఇప్పుడు ఖచ్చితంగా 2024కి ప్రజలు ఉండేవాళ్ళు మేము జనంలో తిరుగుతున్నామండి. ఎందుకంటే ఈ పెరిగిన అన్నిటి మీద పెట్రోలు డీజిల్ కరెంటు నిత్యావసర వస్తువులు మద్యం మీద ఈ అన్ని ఇష్యూస్ మీద మేము జనంలో తిరుగుతా ఉన్నాం. మా ఉద్యమంలోకి మా పోరాటంలోకి వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. వచ్చి ఈ ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తుందని మేము అనుకోలేదు. ఏదో చేస్తారు ఏదో ఇవాళ అన్ని రకాలుగా వాళ్ళే మా గుర్తున్నారు. ఏమని అన్ని రకాలుగా ఈ రాష్ట్రం నష్టపోయింది అభివృద్ధి అనేది తీసుకుపోయిందని వాళ్ళు మాకు చెప్తున్నారు ప్రజలు. మేము మాస్లోకి వెళ్తున్నాం, పల్లెటూరులోకి వెళ్తున్నాం, వ్యవసాయం కూలీలు వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఇలా మీడియా చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం పొలం నుంచి వచ్చేకైనా టీవీ చూసి ఆ వార్తలు తెలుసుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు అమరావతి ఆగిపోయింది, అలాగే పోలవరం ఆగిపోయింది, అలాగే డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది, వచ్చే కంపెనీలు ఏమి రాకుండా ఆగిపోయినాయి, వచ్చి ఉన్నాయి ఒకటి రెండు వెళ్ళిపోయినాయి, ఈ మా పిల్లలకి చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు రావు. ఇవాళ అమ్మఒడి అన్నాడు మా వాళ్ళు సాయంత్రానికి ఫుల్గా మందు తాగుతున్నారు, 100 రూపాయల బాటిల్ 500 రూపాయలు అయిపోయింది, మాకు ఇచ్చినవి 1 నెల 2 నెలల్లో అయిపోతున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 80 రూపాయలు నూనె ప్యాకెట్ ఉంటే ఇవాళ 200 రూపాయలు అయింది. ఇలా ప్రతి ఒక్కటి అన్ని పెరుగుతున్న పరిస్థితుల్లో మాకు ఈ సంక్షేమ పథకాలు 1.5 ఇచ్చి ఉపయోగం ఏంటి? 3000 పెద్దమ్మలకి అవ్వా తాతలకి నెత్తిని చేయబెట్టి నేను 3000 చెప్పాడు. 3000 నుంచి 2250 రూపాయలు మొన్నటి దాకా చేశాడు. మళ్ళా 250 రూపాయలు సంవత్సరాల కాలం అయిపోయింది. 2000 రూపాయలు పెన్షన్ నేను ఇస్తాను అన్న మరో నిమిషం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా సంతకం పెట్టగానే అవ్వా తాతలకి 2000 పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 400 నుంచి 2000 పెన్షన్ గురించి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు. అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయి ఇక్కడ ఉండటానికి షెల్టర్ లేని పరిస్థితుల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఆయన ఉండి నివాసం ఉండి బస్సులు ఏమంటే 24 గంటలు కరెంట్ ఇచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు. 1 గంట కూడా కరెంటు పోల. ఇవాళ కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదమ్మా. కాస్త పనిచేసి వచ్చి పగలంతా సాయంత్రానికి ఇంటికి వస్తే కరెంటు ఉండలేదు, నిద్ర ఉండలేదు, రోగాలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఈ పారిశుద్ధ్యం శుభ్రంగా లేదు, ఎవరూ పట్టించుకున్న వాళ్ళు లేరు అని చెప్పని ప్రజలు అసలు గ్రామాల్లోకి వెళితే ఒక్కగా కాదండి అన్ని రకాలున్నారు. వాళ్ళు అసలు మొత్తం వాళ్ళే చెప్తున్నారు ప్రజలే అంత వ్యతిరేకత వాళ్ళ ప్రజల్లో వచ్చింది వాళ్ళ వైసీపీ. మీరు 2024 ఎన్నికల్లో గెలుస్తారు ప్రజలే చెబుతున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మేము మాకంటే ముందు ప్రజలే ఎక్కువగా చెబుతున్నారు అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ప్రధానంగా ఎన్నికల్లో మహిళలకి ఒక క్రియాశీలక పాత్ర ఉంటుంది. మహిళా ఓట్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ మహిళా ఓట్లు అంటే మహిళల్ని ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకునే విధంగా కొన్ని పథకాలు చేపట్టింది. అవి ఆచరణలో ఉన్నాయా లేవో అనేది తర్వాత విషయం. మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామని మహిళ ఇప్పుడు ఎందుకంటే అమ్మఒడి పథకం కానివ్వండి వేరే ఏదైనా ఇతర సంక్షేమ పథకాలు కూడా మహిళల పేరు మీదే ఇట్లా ఇస్తున్నాడు. జగనన్న తోడు అని తర్వాత వాళ్ళు ఇళ్ల స్థలాలన్నీ కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం కానీ తర్వాత దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పటం కానీ తర్వాత ఇట్లా మహిళల కోసం రకరకాల ఇప్పుడు ఏదైనా అత్యాచారాలు ఇలాంటి జరిగిన సందర్భంలో దిశ చట్టం తీసుకొచ్చి మహిళలు అంటే మహిళల కోసం తమ ప్రభుత్వం చాలా ఎక్కువగా చేస్తుంది. మహిళలకు కూడా ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఇచ్చాము అని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అనే ఒక భావన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మహిళలు ఎట్లా ఆకర్షితులవుతారు? అది మాటల వరకు పరిమితం అవుతుందండి. మనం దిశ చట్టం చూసాం. మేము హోంమంత్రి సుచరిత గారు ఉన్నప్పుడు ఆమెను అడిగాం రమేశ్రీ ఘటనలో దిశ చట్టం ఎక్కడ ఆచరణలో ఉందో చెప్పండి, దిశ చట్టం కింద మీరు ఎన్ని కేసులు టేకప్ చేశారు, ఎంతమందికి మీరు ఉరిశిక్ష వేయించగలిగారు అని అడిగాం. అడిగితే ఆమె ఒకటే చెప్పింది, దిశ చట్టం ఆచరణలో లేకపోయినప్పటికీ మేము సిన్సియర్గా నిందితుడిని ఎవరైతే ఉన్నారో వాడికి శిక్ష పడేటట్టు చేస్తున్నాము అంది. అంటే ఒక హోంమంత్రి తనుగా తను దిశ చట్టం ఆచరణలో లేకపోయినప్పటికీ అని ఒప్పుకుంది. ఇకపోతే రెండవది, మహిళలకి ఇవాళ సంక్షేమ పథకాలు అంటున్నారు, డ్వాక్రా యానిమేటర్లకి 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పానని ప్రభుత్వం ప్రకటించింది. కొద్ది రోజులు నామం మాత్రం ఇచ్చారు.
ఇప్పుడు వాళ్ళకి 4-5 నెలలైంది జీతాలు లేక. జీరో వడ్డీ అని చెప్పారు. జీరో వడ్డీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 లక్షల నుంచి 20 లక్షలు వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి పచ్చళ్ళ ఇస్తరాకుల అలా ఎంకరేజ్మెంట్ ఉండి స్టాల్స్ పెట్టించారు. డ్వాక్రా స్టాల్స్ పెట్టించి వాటి ద్వారా మహిళల్ని అమ్ముకోవడానికి ఫెసిలిటీస్ కల్పించింది తెలుగుదేశం గవర్నమెంట్. ఇప్పుడు 10 లక్షల లోన్ పోయింది 20 లక్షల లోన్ పోయింది, జీరో వడ్డీ ఇవ్వాలి అంటే తగ్గించి ఇవ్వండి. ఇప్పుడు 1 వారం రోజుల నుంచి ప్రభుత్వం డిఆర్డీఏ వాళ్ళకి ఇస్తున్న డైరెక్షన్ ఏంటంటే తగ్గించి నామ మాత్రం రుణాలు ఇవ్వండి మహిళలకి. ఆ గ్రామ వివోలో ఉంటే తీసుకోండి, లేకపోతే శ్రీనిధిలో ఉంటే తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా లోన్ పెట్టుకోండి, కానీ డ్వాక్రాలో మాత్రం మీరు లోన్లు 10-20 లక్షలు ఇవ్వద్దు అని చెప్తే ఆంక్షలు పెట్టింది. అంటే వీళ్ళ మహిళా సంక్షేమం కోరుకునేదని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే మీరు మహిళలకి పెద్ద ఎత్తున మేము పేట వేసాం, మహిళలకి 50% మేము పదవులు ఇచ్చాము, అవకాశాలు కల్పించామని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన మహిళలందరూ ఏ పదవుల్లో ఉన్నా ఎక్కడైనా నోరు తెరిచి ఒక్క మాట, ఈ సమాజంలో ఇలా జరుగుతుంది. ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత గారు ఉన్నారు ఇప్పటి వరకు గతంలో. ఆ శాఖకు సంబంధించి ఆమె ఎప్పుడు కూడా మాట్లాడారు కదా. ఈమె ఎక్కడన్నా సుచరిత గారు పిల్లలకు ఆడపిల్లలకు అన్యాయం జరిగినా, మన ఇక్కడ గుంటూరు జిల్లాలో నర్సరాపేటలో ఇక్కడ తాడేపల్లి గూడెం దగ్గర ఘటనలు ఎక్కువ కొలలుగా జరిగినాయి గుంటూరు జిల్లాలోనే. ఒక్క ఘటన దగ్గరికి కూడా ఆమె వచ్చిన పాపాన్ని వాళ్ళు ఇలా వాళ్ళు వాళ్ళ మహిళలను అందరికి కూడా నువ్వు పెద్ద పెట్టి వేశానని చెప్పి వాళ్ళ అధికారం మొత్తం నీ దగ్గర పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళని జీరోలను చేసి నువ్వు మహిళల్ని ఏం ఉద్ధరిస్తావని నేను అడుగుతా ఉన్నా. రెండోది మద్యపాన నిషేధం దశలవారీ. ఇవాళ మీరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, దశలవారీ నిషేధం ఎలా అన్నా ఉన్నాయండి. మీరు చెయ్యకపోతే మీ చేతకంతనం అనుకుంటాం. అంతేగాని ఇవాళ అనేక రకాల బ్రాండ్లు, పిచ్చి మందు, కల్తీ మందు మనం చూసాం పశ్చిమ గోదావరి జిల్లాలో 27 మంది కల్తీ సారా అండి, అది తయారు చేసిన కల్తీ సారా తాగి 27 మంది చనిపోతే జగను అవన్నీ సహజ మరణాలు అని చెప్పాడు. ఆ వెంటనే 2 రోజులకే ఈ మందు వల్ల తాగి చనిపోయారు కల్తీ సారా వల్ల అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. దానికి జగన్ ఏం సమాధానం చెప్తాడని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు మహిళలకి ఎక్కడా కూడండి అమ్మ ఒడి మోసం, డ్వాక్రా మహిళల్ని మోసం. అలాగే ఇంకొకటి అండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కళ్యాణ మిత్రులు పెట్టాడు. ఆ కళ్యాణ మిత్రులు అన్ని వర్గాల వాళ్ళకు కూడా న్యాయం జరిగేది. పెళ్లి అని ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వచ్చేవి. దాని మీద కూడా మహిళల్నే కళ్యాణ మిత్రులుగా పెట్టి వాళ్ళకి జీతం ఇచ్చి అలా మహిళల్ని ప్రోత్సహించాడు. ఆ తర్వాత పశు సఖీలను పెట్టాడు. గ్రామాల్లో ఏమైతే ఉన్నాయో పశువులకి మేత కానీ దానా కానీ వాటికి ఏదైనా, దానికి కూడా మహిళల్ని పెట్టారండి. ఆ తర్వాత చంద్రన్న భీమా. ప్రతి ఇంట్లో ఎవరన్నా చనిపోనివ్వండి, వాళ్ళ వాళ్ళ యాక్సిడెంట్ అయితే ఒక రకం, చనిపోతే ఒక రకం, ఇలా చంద్రన్న భీమా పెట్టి దానికి కూడా మహిళల్ని పెట్టి ఆ చంద్రన్న భీమా కూడా ఇమీడియట్గా చనిపోయిన 1/2 గంటలోపు ఆ ఇంటికి వెళ్ళి మట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చి 15 రోజులు కర్మ అయ్యేటప్పటికే 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్లు చనిపోతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చాయి. ఇవాళ చంద్రన్న భీమా ఎక్కడన్నా ఉందా అండి? ఎవరికన్నా వర్తిస్తుందా అండి? మీరు ఆడపిల్లలు అభయహస్తం కింద దాచిపెట్టుకున్న మహిళలు డబ్బులన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి మీరు డ్రా చేసుకొని ఆ డబ్బులన్నీ 1,000 కోట్ల రూపాయలు మీరు వాడుకొని ఇవాళ మహిళలకి అభయహస్తం కూడా లేకుండా చేసిన గొప్ప పెద్ద గనుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అండి. వీళ్ళు మహిళలకి ఉద్ధరిస్తుంది కదండి, మహిళల్ని మోసం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళల్ని అనగదొక్కుతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అమరావతి పైన దృష్టి సారించి రాజధాని వికేంద్రీకరణ, అంటే అభివృద్ధి కోసం ఇట్లా వికేంద్రీకరిస్తున్నాం, 3 రాజధానులు పెడుతున్నాం అని చెప్పి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దాన్ని బిల్లు పెట్టడం, తర్వాత బిల్లును ఉపసంహరించుకోవటం, మళ్ళీ ఇప్పటికీ కూడా బిల్లుని మళ్ళీ మేము ప్రవేశపెడతామంటున్నారు. అప్పుడు దాన్ని నిరసిస్తా కూడా రాజధాని ప్రాంత బాధితులు అందరూ కూడా, రైతాంగం ప్రజలు, అందులో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అసలు దానికి ముగింపు ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు చేస్తున్నా కానీ ప్రభుత్వం కూడా ఇంకా పట్టు వదలటం లేదు కదా, మరి దీనికి అసలు ముగింపు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
మీరు ఒక మహిళా నాయకురాలుగా మీరు మీరు మీ స్పందన ఏంటి? నాకు ఒక విషయం గుర్తుకొస్తా ఉందండి, ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు వీళ్ళందరూ జగన్ గారు ఇక్కడ అమరావతి పరిధిలో ఇల్లు కట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు, కాబట్టి అమరావతికి కోత వేరు దూరంలో జగన్ గారు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటూ అమరావతిని డెవలప్ చేస్తారని మిగతా వాళ్ళంతా కూడా చెప్పారు. మన మంగళగిరి ఎమ్మెల్యే గారితో సహా చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్ చేయటం కుదరదు, ఆయనకు చేత కాదు, ఏమీ చేయలేదు ఇప్పటి వరకు. జగన్ గారు రాగానే రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం మేము, వాళ్ళ అమరావతిని అట్లా డెవలప్ చేస్తాము, రైతులకు న్యాయం చేస్తామని చెప్పని వాళ్ళ ఏవేవో మాట్లాడారు, అందరు మాట్లాడే రికార్డులు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇవాళ అడుగుతా ఉన్నానండి నేను, ఆడవాళ్ళని ఎంత ఓచుకొత్తుకోశారండి అమరావతి రాజధాని విషయంలో. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు మహిళలకి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, నాకు తెలిసి ఆ పోరాటంలో ఒక గర్భిణీ స్త్రీని కూడా పోలీసులు బూటు కాలుతో పొట్ట మీద తనినటువంటి పరిస్థితి అండి, చాలా హృదయ విదారం అది. అసలు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, పొట్టలో షూకాలు పెట్టి పొట్టలో తనితే అల్లా ఆమె పడిన బాధ, ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ బాగలేదండి. ఇంత దారుణంగా పోలీసులను అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, ఏది చేయాలన్నా వాళ్ళు చట్ట ప్రకారంగా చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పేవాళ్ళు, వ్యవస్థను గౌరవించేవాళ్ళు, చట్టాన్ని గౌరవించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీకు చట్టం అంటే గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు. పోలీసులు అడ్డం పెట్టుకుని అమరావతి మహిళల్ని దేవుడి దర్శనానికి వెళుతుంటే ఆపారు, వాళ్ళని ర్యాలీకి వెళుతుంటే ఆపారు, మాకు న్యాయం కావాలని ఒక జడ్జి దగ్గరకు వెళుతుంటే ఆపారు, వాళ్ళని ఒక రకంగా నిర్బంధించారండి. వాళ్ళు స్నానాలు చేస్తుంటే పట్టలు కట్టుకుని చుట్టూ స్నానాలు చేస్తుంటే దోమలు పెట్టి పైన ఆ షూటింగ్లు దీయించారండి. ఇంతకన్నా జగన్ ప్రభుత్వంలో దారుణం ఇంకొకటి ఉండదండి. మొన్న వాళ్ళు న్యాయస్థానంతో దేవస్థానం పాదయాత్ర మొదలు పెడితే ఆ పాదయాత్రలో కూడా వాళ్ళకి భోజనం వండుకొనివ్వకుండా, ఒంగోలు దగ్గరికి వెళ్ళిన తర్వాత భోజనం వండుకొనివ్వకుండా ఆ ఇచ్చిన ప్లేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీసులతో ఖాళీ చేయించి రోడ్డు మీద పెట్టుకుని, దాతలు తీసుకొచ్చిన భోజనం రోడ్డు మీద పెట్టుకుని ఇస్తరాకుల్లో తిన్నటువంటి పరిస్థితి రాజధాని రైతులండి. ఇది అందరం చెప్తారు, నేను రైతుని, రైతు కుటుంబంలో నుంచి వచ్చాను, నాకు రైతుల కష్టాలు తెలుసు, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్పి మాట్లాడతారు, కానీ ఆచరణలో ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేదండి, శూన్యం అండి. రాజధాని, మూడు రాజధానులు ఒకే రాజధాని ఉండటానికి 30,000 ఎకరాలు పొలం ఉంటే చాలు, నేను ఒకే రాజధాని అమరావతిలో ఉండటానికి మా సపోర్ట్ కూడా ఉంటుందని ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక నీ దుర్మార్గమైన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అండి, మూడు రాజధానులు, కర్నూలు, వైజాగ్ ఎక్కడండి, కర్నూలు ఎక్కడ, అమరావతి ఎక్కడ, మూడు రాజధాని. అసలు ఇవాళ రోడ్లకి తట్ట మట్టి పోయిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే గుంటలు గుంటలు పడిపోయి బస్సులు ఆ గుంటల్లో పడిపోయి యాక్సిడెంట్లు అవుతా ఉంటే మట్టి పోయడం చేత కాని రోడ్డుకి ఒక తట్టమట్టి, మీరు మూడు రాజధానులు ఏమి నిర్మిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అమరావతి రైతులు పడుతున్నటువంటి కష్టం అండి, గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, స్వాతంత్రం కోసం కూడా ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో ఉద్యమాలు జరిగినా ఇంత లాంగ్ ఉద్యమం, ఇన్ని రోజులండి, 1000 రోజులు పైగా ఇన్ని రోజులు పోరాటం చేసినటువంటి చరిత్ర లేదండి ఇంతకుముందు, ఇదే ఫస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు పోరాటం చేయాల్సి వచ్చింది. న్యాయస్థానం అనేక సార్లు మొట్టికాయలు వేసింది, అనేక సార్లు న్యాయస్థానం వాళ్ళని పిలిచి తిట్టింది, ఏం చేసినా అండి వాళ్ళ వైఖరిలో మార్పు రాలా, వాళ్ళ ఆలోచనలో మార్పు రాలా. ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప పాలనా వికేంద్రీకరణ కోరుకోవటంలా ఎవరు కూడా. మీరు రాజధాని ఏమైతే మాట ఇచ్చారో అది చెయ్యాలి తప్ప, మీరు మూడు రాజధానుల మీద ఇప్పటికి కూడా బొత్స సత్యనారాయణ గారు, అనేక మంది మంత్రులు, ఎవరంటే స్పీకర్తో సహా ఇక్కడ ఏమీ లేవు, ఒక ఆయన ఇది ఎడారంటాడు, ఒక ఆయన ఇది శ్మశానం అంటాడు. మరి ఇప్పుడు మీరు పాలన ఎక్కడి నుంచి సాగిస్తున్నారు, మీరు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టుకుంటున్నారు, మీరు నిన్న మంత్రులందరూ ఎక్కడ ప్రమాణం చేశారు, ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారు, మీరు అన్ని ఎక్కడ చేశారు, అమరావతిలో. మరి ఏమీ లేని ఎడారి, ఏమీ లేని శ్మశానం అన్నవాళ్ళు మీరు, మీ పాలనంతా కూడా అమరావతి నుంచే సాగిస్తా ఉన్నారు.
అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కావలసినవన్నీ కూడా అక్కడ అన్ని వనరులు చంద్రబాబు నాయుడు గారు సమకూర్చారు. ఈ ఒక్క పీరియడ్ చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్లయితే అండి, రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు అనుకుంటున్నారు, ఉన్నట్టయితే అమరావతి సస్యశ్యామలంగా ఉండేది, మిగతా అన్నీ కూడా పూర్తయ్యాయి, ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ కూడా కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వచ్చాయి, అందరం బాగుండేవాళ్ళం, మేం చేసిన తప్పమ్మా ఇది, ఒక్క ఛాన్స్ అన్నదానికి మేము మోసపోయి మేము చేసిన తప్పు ఇది అని చెప్పని ప్రజలందరూ అనుకుంటున్నారు. అయితే వీళ్ళలో మార్పు వస్తుందని మాత్రం నేను అనుకోవటం లేదండి. వీళ్ళు మూడు రాజధానులు వీళ్ళ పరిపాలన అయిపోయేదాకా దాని చుట్టూ వీళ్ళ ఆలోచనలు తిప్పుతూ ఉంటారు. ఇక్కడ రాజధాని డెవలప్ చేయరు, అక్కడ చేయటానికి ఏం లేదు. వైజాగ్ కానీ కర్నూలు కానీ అక్కడ ప్రజలు కూడా మాకు కర్నూలు ఇవ్వండి అని మాకు వైజాగ్ ఇవ్వండి అని ఎవరు కోరుకోవటంలా. మొన్న మన వాళ్ళు అమరావతి వాళ్ళు ఉద్యమం చేస్తే అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా వాళ్ళకి బ్రహ్మరథం పట్టారండి. ఒక్కరోజు వీళ్ళు బయట నుంచి వలసల కూలీలను తీసుకొచ్చి మూడు రాజధానులు కావాలని మా మీద పోటీకి, రాజధాని మహిళల మీద పోటీకి పెడితే ఒక గంట సేపు ఉండి మీ అందరికీ నమస్కారం అమ్మా, మేము తప్పు చేశాము ఈ రోజు రావటం, మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారు, మూడు రాజధానులు అని చెప్పి తీసుకొచ్చారు, మేము తప్పు చేశాము, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఒక్క గంట ఉండి వాళ్ళంతా వెళ్ళిపోయిన పరిస్థితి అండి. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది అంటే ఇంకా 2024లో జనానికి భరించే ఓపిక కానీ సహనం కానీ ఇంకా లేదండి. వీళ్ళు మారతారని కూడా లేదండి. ఎవరికి మహిళలకి న్యాయం చేయరు, రాజధానికి న్యాయం చేయరు. అనిల్ కుమార్ యాదవ్ 2021లో నేను పోలవరం పూర్తి చేస్తాను సెప్టెంబర్ కల్లా అని మాట ఇచ్చాడు అసెంబ్లీలో. పోలవరం వెళ్ళిన పాపాను వాళ్ళ ఇంతవరకు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతవరకైతే పూర్తి చేసిందో అంతవరకే ఆగిపోయింది. 70-80% పూర్తయిందండి. అప్పుడు దేవినేని ఉమా గారు ఆయన మినిస్టర్గా ఉండి, జనవరి శాఖ మినిస్టర్గా ఉండి ఆయన రోజు ఆ పోలవరం దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. ప్రతిదీ కూడా దగ్గరుండి ఆ వర్క్ అంతా చేయించడం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పేరు తీసేసి పోలవరం ఆ సోమవారానికి ఆ పేరు పెట్టారు, పోలవరం అని పెట్టి ప్రతి సోమవారం ఆయన అక్కడికి వెళ్ళి అదంతా కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మోటివేషన్ చేసి రావాల్సిన నిధులు ఇంకా ఎంత రావాలని కేంద్రం మీద ఫైట్ చేసి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. వీళ్ళు ఏమీ పూర్తి చేయరండి. ఈ రాష్ట్రం అనేది వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇంకా 20 సంవత్సరాల నాటికి వెళ్ళిపోయిందండి, వెనక్కి వెళ్ళిపోయిందండి. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఇంకా వీళ్ళు అభివృద్ధి చేయలేరండి. వీళ్ళల్లా చేసేదల్లా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా అండి. చూడండి మీరు అన్ని వనరులు లేవు, అన్ని ఏమి వనరులు తెచ్చుకోవటం లేదు, ఇచ్చుకోవటం లేదు, అంత అప్పులు ఎక్కడెక్కడి మహిళలను తాకట్టు పెడతాం. అలాగే మద్యం మీద అండి విపరీతంగా బ్రాండ్లు పెట్టారు, మద్యం మీద విపరీతంగా ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ సొంత జేబుల్లో వేసుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి విరగబెట్టింది కూడా ఏం లేదు, మహిళలకు అంతకన్నా విరగబెట్టింది లేదు. అమరావతిని ఇంకా డెవలప్ చేసే పరిస్థితి లేదండి, శూన్యం అమరావతి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అమరావతి డెవలప్ అవుతుంది. నమస్కారం అండి. మీరు మీ విలువైన అభిప్రాయాలు వచ్చి ఓపెన్ టాక్లో మా కైటీవీ ప్రేక్షకులతో మీ విలువైన అభిప్రాయాలు పొందినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కైటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.